Mega grounding mela karikramamlo baganga Krishna jilla Mailavaram mandalam Mersumalli gramamlo 206 pakka gruha nirmanalaku sthanika nayakulu adhikarulato kalisi MLA Vasanta Venkata Krishna Prasad shankusthapana chesaru. Gata palakulu madiriga kakunda pedalaku illa sthalalu ichi pakka gruhalu manjooru chesina Mukhyamantri Jagan Mohan Reddy denani koniyadaru. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా లేఅవుట్లో మౌలిక వసతులు ఇతర అన్ని సౌకర్యాలు కల్పించి పేదలకు పక్క గృహాల నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. గ్రామంలో సచివాలయం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా అందజేసిన దాతలు కొత్త వెంకటనారాయణ, ఒడ్డే రామారావుని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాడపాటి రమాదేవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు. ఈ గ్రామంలో చాలా కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో సోదరి రమాదేవి గారిని సర్పంచ్ గా ఎన్నిక చేసుకున్నందుకు కూడా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాడపాటి శ్రీనివాసరావు గారు రమాదేవి గారి నాయకత్వంలో తప్పకుండా మన గ్రామానికి మీరిచ్చిన ఆ విజయానికి తప్పకుండా అభివృద్ధికి పునాదులు మరింత వేగంగా ముందుకు వేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఏమైతే ఒకప్పుడు పట్టాలు ఇచ్చారంటే చాలా గ్రామాల్లో ఇందిరమ్మ టైంలో ఇచ్చిన పట్టాలకి ఇంతవరకు ఇల్లు కట్టుకోవడానికి అతి లేదు గతి లేదు. ఎన్టీ రామారావు గారి టైంలో ఇచ్చిన వాటికి ఇంతవరకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు లేరు. అలాగే రకరకాల టయాల్లో ఇచ్చిన వాటికి కూడా ఇంకా పూర్తిగా వాళ్ళ కళ నెరవేరలా. కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటబడి కట్టుకోండి, మేము మీ అనుకున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. 150,000 రూపాయలు నేరుగా 100% సబ్సిడీ, దాంట్లో ఏమి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం గతంలో చెప్పింది మూడు ఆప్షన్లు తీసుకోమని. నేను ఒకటే శాసనసభ్యుడి నియోజకవర్గంలో ప్రతి చోట పట్టాలు ఇచ్చేటప్పుడు చెప్పా, మూడో ఆప్షన్ గురించి మీరు పట్టించుకోవద్దని. ఎందుకంటే అది ఏదైనా చెప్పినా ఆచరణలో అది సాధ్యం కాని హామీ. ఏది మేము కట్టుకోలేకపోతే ఏమైతే ఉన్నారో మీ ఇంటి వద్దకి 20 టన్నులు ఇసుక ఏ రకమైన ఖర్చు లేకుండా నేరుగా చేరుస్తా ఉన్నారు. అట్లాగే సిమెంట్, ఇటుక ఎన్నో విషయాలు మేము సమన్వయపరుస్తా ఉన్నాం. కాబట్టి నలుగురితో పాటు నారాయణ నేను సామెత చెప్పాను కదా అక్కడికి, ఆ రకంగా అందరితో పాటు కలిసి మనం ప్రయాణం సాగించుకొని ఇల్లు పూర్తి చేసుకుంటే కష్టం అని ఇష్టం ఒకసారితో పూర్తయి మీ కోరిక నెరవేరుతుందని. ఈ నిర్మించే కాలనీలన్నింటి కూడా మౌలిక వస్తువులు సదుపాయాలు కల్పించడానికి కూడా 34,000 కోట్ల రూపాయల డబ్బుతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇల్లు కట్టుకుంటా ఉండగాని వెంటనే వాటికి సిమెంట్ రోడ్లు వేయమని, డ్రైనేజ్ చేయించమని, మంచినీటి వస్తువు కట్టుకోవడానికి కూడా కావలసిన నీటి వస్తే విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. అట్లాగే ఇళ్లు నిర్మించుకునే పూర్తయ్యే లోపలనే వాటికి రోడ్లు, డ్రైనేజ్లు, విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం అన్ని కల్పించాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీకు అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటవుతాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు చెయ్యని కొంతమంది ఈ రోజు వచ్చేది కొన్ని కూల్ మెసలు చేస్తా ఉన్నారు. నేను వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మరుసుమల్లి గ్రామంలో నువ్వు మంత్రిగా వెలగబెట్టినప్పుడు ఇంటి పట్టాలు ఇచ్చుంటే ఈ రోజు 206 మందికి అక్కజెల్లెడకి ఇవ్వాల్సి వచ్చేదా? అంతేకాదు, ఒకవేళ కొంతమందికి ఓడిపోతానని చెప్పి చివరిలో మైలవరం పట్టణాన్ని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు 2009లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 44 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించడం జరిగింది. అలాగే లేని దగ్గర స్థలాలు సేకరించి పట్టాలు ఇవ్వడం జరిగింది. 9 ఎకరాల భూమి మైలవరంలో రాజశేఖర రెడ్డి గారు కొంటే అతను అధికారంలో ఉన్న 10 ఏళ్లు అతనికి పట్టాలు ఇవ్వడానికి పేదలకు తీరలా, పేదలకు గుర్తు రాలా. కేవలం వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడికి వచ్చాక ఓడిపోతాననే భయంతో హడావుడిగా వాళ్ళకి పనికి మాలిన పట్టాలు ఇచ్చి ఏదేదో కళ్ళబల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి గెలవాలనుకుంటే ఆనాడు అక్కజెల్లెల్లో బుద్ధి చెప్పి పంపిస్తే ఈ రోజు నియోజకవర్గంలో నా అదృష్టం. నేను మోసిన జెండా, నేను పట్టిన జెండా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం 650 హామీలు ఇచ్చి రైతులకు రుణమాఫీ దగ్గర నుంచి అక్కజెల్లెలకి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ దాకా 650 దిక్కుమాలిన హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం ఆ ప్రభుత్వం. నేను నమ్మిన నా నాయకుడు 9 నవరత్నాలు. ఆ 9లో ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి రైతన్నకి అర్హతలే ప్రామాణికంగా చూసి సాంకేతిక కారణాలు ఉన్నా వాటన్నింటినీ పరిష్కరిస్తా ముందుకు సాగుతా ఇస్తా ఉన్నందుకు ఆ ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంక్షేమ